టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో రాము సూపర్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. గుత్తి పట్టణంలోని కీర్తిశేషులు సిపిఐ రాము జ్ఞాపకార్థం రాము సూపర్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి, కమిషనర్ గంగిరెడ్డి, డిఈ వెంకటరమణ, మాజీ జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కటింగ్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు రాము కుమారుడు సునీల్ మాట్లాడుతూ, మా నాన్నగారైన కీర్తిశేషులు రాము జ్ఞాపకార్థం వేసవికాలం దృష్ట్యా ప్రజల ద్రాహార్తిని తీర్చడానికి రాము సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ముందుగా వచ్చిన అతిథులకు సన్మానించి అనంతరం అతిథుల చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మన బ్రతికే ఒక నరకం, అందుకని చెట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి గంగిరెడ్డి సార్ గారికి, డి గారికి, ఉన్నూర్ బి గారికి మరి చెట్లను పెంచాలా అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మజ్జిగని కూడా స్వీకరించి మరి రోజు ఇక్కడ సాగునీరు సౌకర్యం ఉంటుంది, అందరు కూడా సాగునీరు సౌకర్యాన్ని చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. మొదట్లో మధ్యగా తర్వాత వాళ్ళే తీసుకోండి, లేకుండా మీరే తీసుకోండి. యాదవ్ అనే చెప్తాడు. చూస్తానా